शांति। కొన్ని క్షణాల కోసం అన్ని విషయాలను మర్చి నా మనస్సు బుద్ధిని బ్రుకుటి పైన ఏకాగ్రం చేస్తాను. రెండు కనుగొన్నల మధ్యలో ఒక మెరిసే నక్షత్రం వజ్రంలా మెరుస్తూ నేను ఆత్మను వజ్రాన్ని నా అంతర్నేత్రంతో నన్ను నేను చూసుకుంటున్నాను. ఒక మెరిసే వజ్రం నా స్వరూపం సుందరమైనది, చైతన్యమైనది,
నా రూపంతో నేను ఆనందాన్ని అనుభవం చేస్తున్నాను. నేను సత్యమైన చైతన్యమైన ఆనంద స్వరూపం. ఆత్మ అవినాశి, ఆత్మలో చైతన్య శక్తి కలదు, ఆత్మ ఆనంద స్వరూపి. నేను ఆత్మని ఆనంద స్వరూపాన్ని ఈ ఆనందం నా నుండి చుట్టూ వ్యాపిస్తుంది. ఈ ఆనందం శరీరానికి కూడా శక్తినిస్తుంది. ఆనందం శరీరానికి పోషణం లాంటిది. మనస్సుకి కూడా పోషణమే. ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది. ఎక్కడ ఆనందం ఉంటుందో అక్కడ అనారోగ్యం ఉంటుంది. నేను ఆనంద స్వరూపాత్మ. జీవితంలో కొన్నిసార్లు నేను వస్తువులతో ఆనందపడినా, కొన్నిసార్లు వ్యక్తులు నాకు ఆనందమిచ్చారు, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు నాకు ఆనందించాయి. ప్రకృతి కూడా నా జీవితంలో ఎంతో ఆనందాన్నిచ్చింది. సుందర ప్రకృతి, నాకు ఆనందాన్ని. కానీ కొన్నిసార్లు ఆనందాన్నిచ్చిన వస్తువులే, ఆనందాన్నిచ్చిన వ్యక్తులే నా ఆనందాన్ని పోగొట్టారు. ఎప్పుడైతే నేను ఆనందాన్ని పోగొట్టుకుంటున్నాను, జీవితం అంతా వ్యర్థం అనిపిస్తుంది. జీవితం పట్ల వైరాగ్యం, విరక్తి కలుగుతుంది. మళ్ళీ జీవితంలో ఆనందాన్ని పొందడానికి ఎవరికోసమో
ఈ పరిస్థితి కోసమో ఈ వస్తువుల కోసమో ఎదురు చూడాల్సి వస్తుంది. ఇక నేను ఆనందం కోసం ఎక్కడెక్కడో వెతకాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు నాకు నా తండ్రి ఆనంద సాగరుడని తెలుసు. నేను ఆనంద స్వరూపాన్ని నా తండ్రి పరమాత్ముడు శివ బాబా ఆనంద సాగరుడు బాబా నుండి ఆనంద కిరణాలు నా పైన పడుతూ ఉన్నాయి. బాబా నుండి పొందిన ఈ ఆనందం ఇందులో ఏ రకమైన హద్దు లేదు. అనంతమైన ఆనందం, సదాకాలిక ఆనందం, అవినాశీ ఆనందం, భగవంతుడు నాకు లభించిన తర్వాత నా జీవితంలో అప్రాప్తే లేదు. అందువల్ల నా ఆనందం అవినాశిగా అయిపోతుంది. భగవంతుడు నా భాగ్యంలో అప్రాప్తి లేదు అని రాయడం జరిగింది. అన్ని రకాల ప్రాప్తులు భగవంతుడిచ్చాడు. అందువలన అమిత ఆనందాన్ని నేను పొందుతున్నాను. ఈ ఆనందం ఎంత గొప్ప శక్తి అంటే, ఆనందాన్ని ఎంత మనం ఇతరులకి పంచుతూ ఉంటామో అంత ఆనందం పెరుగుతూ ఉంటుంది. ఆనందం ఇవ్వడం వల్ల మనకి ఇంకా ఎన్నో రెట్లు పెరిగి ఆనందం మనకి లభిస్తూ ఉంటుంది. ఆనందం లభిస్తే ఇస్తూ ఉంటాం, ఇస్తూ ఉంటే ఆనందం లభిస్తూ ఉంటుంది. భగవంతుడి నుండి పొందిన ఈ ఆనందంలో ఎంత గొప్ప శక్తి ఉంది అంటే, ఈ ఆనందం నాకు సదా ఉంటుంది. వ్యక్తులు, వస్తువులు, వైభవాలు, పరిస్థితులు ఈ ఆనందాన్ని సమాప్తం చేయలేవు. అలాంటి ఆనందం ఇది. ఈ ఆనందము ఎవరైనా నిందించినా, స్తుతించినా అన్ని సందర్భాలలో సమానంగా ఉండే ఆనందం. ఈ ఆనందం గురించి చెప్పాలి అంటే నిండుకుండ గుర్తొస్తుంది. నిండుకుండా తొనకడం. అలానే ఈ ఆనందాన్ని అనుభవం చేసిన నేను ఎలాంటి పరిస్థితిలోనైనా
అలచటిలోకి రాను. అచంచలంగా అవసరం ఆనందాన్ని పోగొట్టుకోను. అనంతమైన ఆనందాన్ని బాగా నాపైన కురిపిస్తూ నేను ఆత్మని నాలో నింపుకుంటున్నాను. నింపుకున్న ఆనందాన్ని సృష్టిలో పంచుతున్నాను. భగవంతుడించిన ఈ ఆనందాన్ని సదా కోసం ఉంచుకోవడానికి నేను ఒక దృఢ సంకల్పాన్ని తీసుకుంటున్నాను. ఏదేమైనా నా యొక్క ఆనందాన్ని నేను పోగొట్టుకోను అని, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఆనందాన్ని మర్చిపోను. నేను ఆనంద స్వరూపాన్ని, మాస్టర్ ఆనంద సాగరుని, సాగరానికి అంతే లేదు, సాగరం ఎంతమంది వాడినా తరగదు. నా ఆనందాన్ని ఎంతమంది పంచినా తరగదు. ఎవరెవరు నాకు ఆనందాన్ని ఇచ్చారో వారందరికీ నేను రిటర్న్ ఇవ్వాలి. భగవంతుడు నాకు ఆనందాన్ని ఇచ్చాడు, అతనికి రిటర్న్గా ప్రతిజ్ఞ చేస్తున్నాను. బాబా, మీరిచ్చిన ఆనందాన్ని ప్రపంచమంతా పంచి, ప్రకృతికి కూడా పంచి, నేను ఆనందాన్ని పెంచుకుంటూ ఆనందమయమైన జీవితాన్ని గడుపుతాను. ఏదేమైనా ఎవరి నుండి ఏది లభించినా లభించకపోయినా అన్నిట్లలో నేను ఆనందంగానే ఉంటాను. ఆనందాన్ని అందరికీ పంచుతాను. నేను ఈరోజు ప్రతిజ్ఞ చేస్తున్నాను, ప్రకృతి నుండి లభించిన ఆనందానికి రిటర్న్గా నేను ప్రకృతిని చాలా ప్రేమగా చూసుకుంటాను. ప్రకృతి పట్ల ప్రేమను పెంచుకుంటాను. దానితో ప్రకృతి సేవ చేస్తాను. తిరిగి మళ్ళీ ఆ ప్రకృతి నా సేవ చేస్తుంది. దానితో నేను ఆనందాన్ని అనుభవం చేస్తాను. ఆనందాన్ని నేను వ్యక్తులకు పంచి ఆనందాన్ని పొందుతూ తిరిగి నా ఆనందాన్ని పెంచుకుంటాను. ఆనందాన్ని వ్యక్తులకే కాదు, పశుపక్షాదులకి కూడా పంచుతాను. రిటర్న్లో వచ్చే ఆనందాన్ని అనుభవం చేస్తూ ఆనందంగా జీవితాన్ని గడుపుతాను. ఆనందం
నా మనస్సుతో నృత్యం చేస్తుంది. ఎంత గొప్ప ఖజానా నాకు లభించింది. ఈ ఆనందం ఆనంద సాగరుడు నాకు ఇస్తూ ఉన్నాడు. సంగమ యుగం ఎంత ఉన్నతమైనది, నాకు ఆనంద సాగరుడితో సంబంధం ఏర్పడింది కాబట్టి నేను సదా ఆనందంగా ఉంటాను, సదా అనేకులకి ఆనందాన్ని పంచుతాను. ఒకప్పుడు ప్రపంచం చాలా ఆనందమయమైన స్థితిలో ఉంటుంది ఉండేది. కొద్ది సమయం కోసం నేను ఆనందమయమైన సత్యుగానికి వెళ్తాను. అక్కడ అన్ని రకాల ఆనందం, ఆనంద ప్రపంచాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఆనందాన్ని అనుభవం చేస్తూ నా జీవితాన్ని ఆనందమయంగా మార్చుకుంటాను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి. Thank you.
जुदा ना थे न जुदा रहेंगे, विदा ना होंगे न विदा कहेंगे। धरती गगन हो, मधुबन वतन हो, बाबा दादी संग सदा रहेंगे, बाबा दादी संग सदा रहेंगे। याद में बाबा के सदा मगन, ओ दादी आपका यही कथन, ओ दादी आपका यही कथन।
के साथ बाबा बड़ा आनंद आता, आपके साथ बाबा बड़ा आनंद आता। चांद के पास तारा जैसे कोई झिल मिलाता, आपके साथ बाबा बड़ा आनंद आता। आपके साथ बाबा बड़ा आनंद
Thank you.
बाबा तेरी मुरली आनंद रस घोले, बाबा तेरी मुरली आनंद रस घोले। मेरे मन की कोयल, मेरे मन की कोयल कुहू कुहू बोले, बाबा तेरी मुरली आनंद रस घोले, बाबा तेरी मुरली आनंद रस घोले। जीवन के आंगन में सुख सावन बरसे, जीवन के आंगन में सुख सावन बरसे, मंद पवन के झकोरे से दिल कमल हर्षे, मंद पवन के झकोरे से दिल कमल हर्षे। अतीन्द्रिय सुख के झूले, अतीन्द्रिय सुख के झूले याद की डारी डाले, बाबा तेरी मुरली आनंद रस घोले, बाबा तेरी मुरली आनंद रस घोले। फलों से लदा है जीवन वृक्ष हमारा, गुणों के फलों से लदा है जीवन वृक्ष हमारा, ज्ञान रतन में रमता मन हरदम हमारा, ज्ञान रतन में रमता मन हरदम हमारा। जीवन में ओम शांति के, जीवन में शांति के सुंदर फूल खिले, बाबा तेरी मुरली आनंद रस घोले, बाबा तेरी मुरली आनंद रस घोले। सदैव खेले, ईश्वरीय खजानों से हम सदैव खेले, जीवन में लग जाते हैं खुशियों के मेले, जीवन में लग जाते हैं खुशियों के मेले। मयूर मन का अब नाचे, मयूर मन का अब नाचे, उमंग की पाखे खोले, बाबा तेरी मुरली आनंद रस घोले, बाबा तेरी मुरली आनंद रस घोले। मेरे मन की कोयल कुहू कुहू बोले,